హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనము బీడ్స్ తోటి ఒక బోర్డర్ అయితే చేసుకున్నామండి. దానికి నేను ఇలా వైట్ బీడ్స్ వచ్చి 1 mm సైజులో తీసుకున్నాను. దాని తర్వాత ఇలా రైస్ బీడ్స్ వచ్చేసి మనకి కొంచెం పెద్దగా దొరుకుతాయండి. సన్నవే కాకుండా పెద్దవి కూడా ఉంటాయి, గోల్డ్ వాటిలో ఉన్నట్టు ఇలా ఉంటాయన్నమాట. దాని తర్వాత ఇవి ఈ షేప్వి కొన్ని తీసుకున్నాను. ఓకేనా, వీటిని యూజ్ చేసుకొని ఒక బోర్డర్ అయితే రెడీ చేద్దాము. ముందుగా కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 6 లైన్స్ తీసుకోండి చాలు. మనకి 3 రౌండ్స్ తీసుకుంటే 6 అవుతాయి కదా, సరిపోతుంది. శారీకి 3 వేసేసేయండి ఇలా. వేసిన తర్వాత ఫస్ట్ ఇవి 2 బీడ్స్ తీసుకోండి. దాని తర్వాత ఈ రైస్ బీడ్ ఒకటి తీసుకోండి. తర్వాత ఇది 1 తీసుకోండి. తర్వాత ఈ బీడ్ 1 తీసుకోండి. తర్వాత ఇది 1 తీసుకోండి. ఇలా వన్ 2 3 4 5 6 ఇలా తీసుకున్న తర్వాత ఈ నీడిల్ వెనక్కనే, నీడిల్ కాదు, ఈ బీడ్ వెనక్కనేసి నీడిల్ని ఈ 2 బీడ్స్కి తీయండి. దీనికి, దీనిపైన ఉన్నదానికి, చిన్నదానికి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రైస్ బీడ్ తీసుకొని 2 బీడ్స్ ఇవి తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ చూసుకొని శారీ అడుగు నుంచి కుచ్చితే నీడిల్ పైకి వస్తుంది కదా, మళ్ళీ వెంటనే ఈ బీడ్లో నుంచి వెనక్కి తీయండి ఇలా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో 2 తీసుకున్నాం కదా, ఇటు 2 అయినాయి కదా. మళ్ళీ ఇక్కడ నుంచి మనం వేరే లింక్ చేయాలి కాబట్టి మనము ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇంకో 1 యాడ్ చేసుకుంటే ఇలా సరిపోతుంది. దాని తర్వాత రైస్ బీడ్ తీసుకొని ఇంకొకటి ఈ బీడ్ తీసుకొని తర్వాత ఇది, తర్వాత స్మాల్ వన్ ఇలా తీసుకొని ఇందాకట్లాగానే ఈ 2 పైకి తీయండి. ఆ తర్వాత మళ్ళీ 1 రైస్ బీడ్ తీసుకొని 2 బీడ్స్ ఇవి తీసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ చూసుకొని కుచ్చేసేయండి. తర్వాత మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి తీయాలి. ఇలా ఇంకా కంటిన్యూ అన్నమాట. మనం ఎంత పెద్దగా కావాలన్నా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఈ బోర్డర్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది అన్నమాట. ఎక్కువ మనకి ఇట్లాంటివే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, నచ్చుతాయి కదా, బాగుంటాయి. ఇట్లాంటివి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇంట్లో ఓన్ శారీస్కి రెడీ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది మనకి. ఓకేనా, దీన్ని ఈ శారీకి నేను శారీలో ఉన్న క్లాత్ కట్ చేసి కొంచెం ఒక బెల్ట్ రెడీ చేశానండి. నేను మీకు అది చూపిస్తాను. దానికి కూడా నేను ఇదే డిజైన్ చేశాను, సేమ్ డిజైన్.
ఇదిగో ఇలా రెడీ చేసేయండి. దీనికైతే నేను బెల్ట్ శారీ బెల్ట్ వచ్చేసి ఇగో ఇలా రెడీ చేసి సేమ్ ఇలానే కూర్చానమాట కట్టాను. దీనికి కూడా పైనేమో మన చమ్కీలు వస్తాయి కదా చిన్న చిన్నవి మన ఇట్లాంటివి ఇవి యూజ్ చేసాయన్నమాట ఇవి. అంటించుకోకపోయినా పర్వాలేదు కానీ అంటించుకుంటే కొంచెం షైనింగ్ ఉంటాయి కదా మనకి మెరుస్తూ బాగుంటాయని యాడ్ చేశాను. యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు అన్నమాట. ఇంతవరకు అయితే కుట్టేశాను, మొత్తం కుట్టలేదు నేను, ఇంకొంచెం ఉంది. దీన్ని ఇలా కుట్టుకొని సింపుల్గా చివరిలోని కాజాలు హుక్స్లు పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా, ఇది మనం నార్మల్ నీడిల్ తోటి చేత్తో అయినా సరే కుట్టుకోవచ్చు. ఓకేనా అండి, అంతే. ఈ లెంత్ ఏమో మన మన సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని లెంత్ ఫిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి, ఇలా ఈ లెంత్లో కట్ చేసుకోండి. అంటే మీకు కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం చిన్నగా కావాలంటే దాన్ని బట్టి చూసుకోండి. దాని తర్వాత దీన్ని ఉల్టా మడవండి ఇలా. ఓకేనా, ఉల్టా మడిచేసి ఇటువైపు కుడతాం కదా చేతితోటే నీడిల్తోటే ఇటువైపు కుట్టేసి మనం తీసేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. అలా కాకపోయినా కూడా ఇంకొక ఐడియా ఏందనంటే ఇగో ఇలా ఉంటుంది కదా ఈ మధ్యలో పాయింట్ అవుట్ పాయింట్ పెట్టుకొని అటువైపు ఇటువైపు కూడా మడిచేసి ఇలా ఇలా మడత పెట్టుకొని పిన్నులు పెట్టుకోండి. ఓకేనా, ఇలా మడత పెట్టుకొని పిన్నులు పెట్టుకొని ఈ పైన నుంచి మనం కుట్టేసుకోవచ్చు. ఓకేనా, ఈ పైన నుంచి కుట్టేసుకుంటే మనము ఉల్టా తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంత లాంగ్ లెంత్ కుట్టిన తర్వాత మళ్ళీ మనము ఉల్టా తీయాల్సిన అవసరం లేదు. ఇలా ఇలా పెట్టేసి కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక ఐడియా. ఓకేనా, ఇలా సేమ్ ఇంతే వస్తుంది మనకి కదా, ఇలానే వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఓన్ శారీస్కి. ఇంకొక ఐడియా ఏంటంటే, ఇప్పుడు చీరలకి ఏంటంటే ఫ్రంట్ సైడు దారాలు ముడేసుకునే దగ్గర కానీ లేకపోతే ఈ వెనక వైపు కట్టుచంగు వైపు కానీ కాస్త స్పేస్తో వస్తుంటుంది ఫ్యాబ్రిక్. ఇదిగో ఇంత. అదేందనంటే మనం ఇట్ట దారం లాగితే ఇట్లా కోజర్ లాగా ఇగో ఇట్లా ఇక్కడ ఇంతే ఉంది కుట్టు నలిగిపోయి, కానీ ఇది వచ్చేసరికి వెడల్పు ఉంది. చూసారుగా, ఇలా కొన్ని చీరలకి ఏంటంటే అన్నిటికీ ఇట్లా ఉండదు, కొన్నాటికి అయితే ఉంటుంది. ఇటువైపు ఏమో ఎక్కువ ఉంది, ఇటువైపు ఏమో తక్కువ ఉంది. అట్లా కొన్ని చీరలకి మనం దారం లాగి తీస్తాం కదా, అలా తీసినప్పుడు ఇలా కూడా మనకి క్లాత్ మిగులుతూ ఉంటుంది కదా. అలాంటి వాటికి ఓన్ శారీస్ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా, ఇట్లాంటివి అయినా సరే మనము క్లాత్ పెద్దగా ఉంది మంచి ఫ్యాబ్రిక్ కదా పట్టు చీరలేనాయి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అంటే ఎప్పటి నుంచో ఉండే కానీ మీకు ఇప్పుడు టైం వచ్చిందని చెప్పాను, అంతే గుర్తుంది అని. ఓకే అండి, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఏడాది మళ్ళీ కలుసుకుందాం.